సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ సికింద్రాబాద్ లో ఒకే కుటుంబానికి చెందినవారు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో తల్లి కూతుర్లు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు రాజస్థాన్ నోహర్కు చెందిన విజయ్ స్నేహ బాటియాల్ దంపతులు వీరికిద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు విజయ్ అనే వ్యక్తి రాణిగుంజ్ దుకాణంలో పనిచేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు ఆర్థిక కారణాలతో వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు నేడు ఉదయం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు హన్సిక అనే 15 ఏళ్ల కూతురు తల్లి స్నేహ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు తండ్రి విజయ్ను చిన్న కూతురు వంశిక పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు వీరు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలను పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు క్లూస్ టీమ్ సహాయంతో పలు ఆధారాలను సేకరించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు